పొగ త్రాగడం, మద్యం సేవించడం చేస్తే ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు ఊహించదురు. ఈ కథ పూర్తిగా కర్ణాటకలో జరుగుతున్నప్పటికీ మనకు అర్థమవడం కోసం ఇందులో పాత్రలన్నీ తెలుగులో మాట్లాడతాయి. నాకు ఈ పరిస్థితి వచ్చేటట్టు చేసిన విక్రమ్ గారిని ఏదో ఒకటి చేయాలి. ఎలాగైనా చంపాలి. ఎలా ఎలా? జిత్తు గారికి ఫోన్ చేయాలి. Thank you.
కారులో తిరిగేవాడిని. కాలి నడకన నడిచే స్థితికి తీసుకువచ్చిన ఆ విక్రంగాన్ని ఏదో ఒకటి చేయాలి. జిత్తు గడికి ఫోన్ చేస్తే ఫోన్ తీయడం లేదు. నాకు ఎవరు సహాయం చేయకపోయినా పర్లేదు, నేనే వెతికి చంపేస్తావాడిని. ఏంట్రా నేను ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నావు, తీయడం లేదు. ఇప్పుడే ఒకని కట్ చేశా, అందుకే నీ ఫోన్ కట్ చేశా. చెప్పన్నా, అన్నా వాడి గురించి ఏమైనా తెలిసిందా? ఇంకా లేదురా. ఏంటన్నా వాడు ఎంత వెతికినా దొరకడం లేదు, ఉన్న డబ్బులు మొత్తం ఖాళీ. మనం ఇక్కడిక్కడ వెతికితే వాడు దొరకడు. డబ్బులు ఇవ్వన్నా, మన వాళ్ళకి చెప్పి పక్క షర్ట్ కూడా వెతికిస్తా. ఒకవేళ వాళ్ళకు కూడా దొరకచ్చు కదా. సరే ఇస్తానే. చా, ఎంత వెతికినా దొరకడం లేదు. ఎక్కడ చచ్చడి చెత్తన కొడుకు. ఓకే, బాటిల్ గాడికి ఫోన్ చేద్దాం. హలో చెప్పన్నా. రే బాటిల్, వాట్సాప్లో నీకు ఒక ఫోటో పంపిస్తా, దొరికితే వాడిని పట్టుకోండిరా. అలాగే మన వాళ్ళందరికీ ఆ ఫోటో పంపించు. ఎంత త్వరగా అయితే అంత త్వరగా, చెప్పిన పని పూర్తవ్వాలి. ఓకే అన్నా. రే రండ్రా.
రే జిత్తు, అనా కొడుకు దొరికాడా? ఇంకా లేదన్నా, మన వాళ్ళందరికీ చెప్పాను. త్వరలోనే జరగాల్సిన పనులన్నీ జరుగుతాయి. అంటే? అంటే త్వరలోనే జరగాల్సిన పనులన్నీ జరుగుతాయంటున్నా. సరే సరే. రేపు కలు, సేమ్ ప్లేస్. ఓహ్, సారీ అన్న, రావడం కాస్త ఆలస్యమైంది. పని పూర్తయిన తర్వాత మిగతా క్యాష్ ఇస్తా. జితు, నాకు ఒక వెహికల్ అరేంజ్ చేయి నీ ప్రూఫ్స్తో. నా ప్రూఫ్స్ నా భార్య దగ్గర ఉండిపోయాయి, నడవలేకపోతున్నా, చాలా కష్టంగా ఉంది. అరే టెన్షన్ తీసుకోకుండా, 2 గంటల వెహికల్ నీ దగ్గర ఉంటుంది. సరే, చెప్పిన పని త్వరగా అయ్యేలా చూడండి. నన్ను పోలీసులు అరెస్ట్ చేసే లోపల నేను వాడి చావును చూడాలి. నువ్వు వెళ్ళన్నా, నేను చూపిస్తాగా. రే చూడండి రా, వెళ్ళి లేడా, వచ్చేయండి. ఛ, మిస్ అయిపోయాడు రా. ఏంటన్నా? రే జితు, దొరికాడా వాడు? పక్కనే ఉన్నట్టనిపిస్తుంది కానీ కనిపించడు. నువ్వు చుక్కేసి పడుకోన్నా, వాడి సంగతి నేను చూసుకుంటా. వీడొకడు రోజుకు 10 సార్లు దొరికాడ దొరికాడ తెగ దొబ్బేస్తున్నాడు. ముందు వీణేసేయాలి. ఓకే ఓకే. చెప్పరా బాటిల్. అన్నా, వాడు ఎక్కడున్నాడో తెలిసిందన్నా. తెలిసిందా? వాడి లొకేషన్ షేర్ చేస్తా చూడన్నా. ఓకే రా బాటిల్, ఏదైనా పని ఉంటే ఫోన్ చేస్తా. ఈరోజుతో పనులన్నీ పూర్తయిపోతాయి. ఎక్కడికి వెళ్ళిపోయాడు?
ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇక్కడే కనిపించాడే. కళ్యాణ్ నగర్ వెళ్ళాలి, వస్తావా భయ్యా? వస్తాను ఎక్కు. వెతుకుతున్న తీగ కాలికి తగిలినట్టు నేను నేను వెతుకుతుంటే మీరు నాట్ ఆపి నాకు శ్రమ లేకుండా చేశాడు. ఓహ్, థ్యాంక్ యూ గాడ్. भैया कस्ता खराब हो? भैया 5 मिनट्स वेट चाहिए, वचस्ता వెళ్ళరా, నాకు పని ఉంది. ఏం భయ్యా, కొనుక్కోలేదా? రేట్ ఎక్కువ చెప్తున్నారు. సరే వెళ్దామా? ఓకే. భయ్యా, బయట ప్రపంచాన్ని చూసి 15 డేస్ అవుతుంది భయ్యా. బాగా లైఫ్ బోర్ కొట్టేసింది భయ్యా. లాంగ్ డ్రైవ్ వెళ్ళాలనుకుంటున్నాను. రేపు వస్తావా నువ్వు వీలుంటే? లాంగ్ జర్నీ అయితే ఇంకా మంచిది. ఎవరు లేని ఎక్కడో ఒక చోట చంపి పారేస్తే పీడ విరగడైపోతుంది. హలో భయ్యా, నిన్నే వస్తాలే. థ్యాంక్ యూ భయ్యా. నువ్వే రమ్మంటుంటే నేనెందుకు రానురా? చికెన్ షాప్కే కోడి వస్తానంటే ఎవరన్నా వద్దంటారా? భయ్యా ఇక్కడ సైడ్లో ఆపి. ఎంతైంది భయ్యా? 85. 500 చేంజ్ ఉందా? లేదు. తీసుకో. పర్లేదు, చేంజ్ ఉంచుకో. భయ్యా ఎలాగో రేపు రావాలి కదా, మొబైల్ నెంబర్ ఇవ్వు, కాల్ చేస్తా.
చెప్పు. 6363 7111 411. ఓకే, థ్యాంక్ యూ భయ్యా. నేను మీకు ఈవినింగ్ ఫోన్ చేస్తా. ఓకే. ఎన్నిసార్లు ఫోన్ చేసిన ఆనంద్ గారికి ఫోన్ కలవడం లేదు. మంచిదే. ఇక విక్రమ్ నేను చంపడానికి ఎలా ప్లాన్ చేయాలి? ముందు విక్రమ్ గారికి ఫోన్ చేద్దాం. ఎక్కడికి వెళ్ళాలి కనుక్కొని ప్లాన్ చేద్దాం. హలో హలో భయ్యా, రేపు ఉదయం ఎన్నింటికి రావాలి? అలాగే ఎక్కడికి వెళ్ళాలి? ఈరోజు డ్రాప్ చేసిన ప్లేస్కి వచ్చే భయ్యా. రే తన కొడుకు. సరే, రేపు వెళ్తూ ప్లాన్ చేసుకుందాం. ఎక్కడో భయ్యా? ఇక్కడే వస్తున్నా. ఓకే. థ్యాంక్ యూ భయ్యా వచ్చినందుకు. సరే వెళ్దామా? అలాగే వెళ్దాం. ఎక్కడికి వెళ్తున్నాం? చెప్పాను కదా భయ్యా, లాంగ్ జర్నీ అని. అదే ఎక్కడికని? నాకు మాత్రం తెలుసా ఏంటి? నువ్వు ముందు స్టార్ట్ చేయి, నేను ఎటుపక్క తిప్పమంటానో అటు తిప్పుతూ వెళ్ళు. తిప్పుతారా నువ్వు నీ వేషాలు? భయ్యా ఇలా స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకొని బ్రిడ్జ్ పైన వెళ్ళు. దేవుడా మంచి ప్లేస్ దొరికేటట్టు చూడు. దీన్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా చంపేయాలి.
భయ్యా సిగరెట్ ఉందా? ఇంతకి నీ పేరేంటి? జిత్తు. పేరు భలే మత్తుగా ఉందే. నా జర్నీ ఇంకా గమ్మత్తుగా ఉంటుంది. గమ్మత్తుగా అంటే మంద ఏమైనా తెచ్చుకున్నావా? తెచ్చుంటే నాకు ఇవ్వు, ఫ్రీగా వదిలే, డబ్బులు ఇస్తా. అంత లేదు కానీ ఎక్కడైనా బార్ దగ్గర రాపుతా, వెళ్ళి తాగి వచ్చాయి. నా పని ఇంకా ఈజీగా అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ భయ్యా. ఎందుకు భయ్యా ఆట ఆపా? దీనికి రేయ్, ఇలా రోడ్డుకి అడ్డంగా కూర్చుంటే ఎవడో ఒకడు వచ్చి గుద్దుతాడు, పక్కకులే. ఏం కావాలి నీకు? ఎందుకు రా ఇలా నించుని కర్ర నూపుతున్నావు? ఏం కావాలి నీకు? లిఫ్ట్ కావాలి, లిఫ్ట్, లిఫ్ట్ కావాలి. రేయ్, ఎవడైనా ఇలా లిఫ్ట్ అడుగుతాడ్రా? మేమే ఇద్దరం ఉన్నాం, కనబడట్లే. అసలు నీకు బుద్ధి ఉందా? లేదు. నేను ఈ బైక్ ఎక్కుతా, ఎక్కడైనా ఉంటే కొనుక్కుంటా. లిఫ్ట్ ఇస్తావా? బొమ్మర్ది సరే లేరా, అమ్మాయికిలా ఉన్నాడు, ఇక్కడ ఒక చోట చింపేద్దాం, ఎక్కించుకో. ఎక్కడ ఎక్కించుకుంటాం మామ, మనమే ఇద్దరం ఉన్నాం. ప్లేస్ ఎక్కడుంది? ఇక్కడుందిగా, కొంచెం సైడ్ తప్పుకో, కూర్చుంటాం. రై, ఇక్కడ ఎవడైనా కూర్చుంటాడారా? ఇంకెక్కడ కూర్చోవాలి? ఒక ఐడియా. అంకుల్, మీరు నా చేతిని పట్టుకోండి, మీరు నన్ను లాగండి. నువ్వు వెళ్ళు. రే, ఇదేమైనా ఎద్దు అనుకున్నావారా? బండిని లాగేలా నిన్ను లాగడానికి? ఇది బైక్ రా సామి. అరే బామర్ది, వీడు నిజంగానే అమాయకుడిలా ఉన్నాడు, నువ్వు ముందు ఎక్కించుకో, ఎక్కడో ఒక చోట దింపేద్దాం. మనకు టైము లేదు, వీడు వదిలేరాను లేదు. సరే వెనకాల కూర్చో. అరే అలా కాదురా నాయన, ఇలా కూర్చో, ఇటు తిరుగురా నాన్న, ఇటు తిరుగు. బామర్ది, నువ్వు బండి స్టార్ట్ చేసుకో, పదా. జాగ్రత్త పట్టుకో, కూతురు తెలియకపోతే ఎట్లా నీకు? అరే ఏంటి భయ్యా నువ్వు మందు ముందుందని వెళ్ళిపోతున్నావు? అంతలో కనీసం ఒక దమ్మైన కొట్టడం ఉంది, ఎక్కడైనా షాప్ చూసి ఆపు. ఆపుతాలే. ఆపుతారా? ఆరే దీపానికి విలుగకుండు చచ్చే నీకు సదలకు. భయ్యా బయట ప్రపంచాన్ని చూసి 15 డేస్ అవుతుంది భయ్యా, అందుకే లాంగ్ జర్నీకి వచ్చా. ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలి భయ్యా, అస్సలు టేస్టే లేదు భయ్యా. చేద్దాం చేద్దాం. కొంపదీసి కరోనా వచ్చి క్వారంటైన్లోనే ఉండి వచ్చాడా? బయట ప్రపంచం చూసి 15 రోజులు అయిందంటున్నాడు. అరే వెళ్తూనే ఉంటారా? కనీసం అతిథి మర్యాదలు కూడా చేయరా? రే, నువ్వు అతిథివే అంట్రా, అడ్డదిడ్డంగా బలిసిన పందిలా ఉన్నావు. కనీసం ఆ బంతి అయినా తీసి తాగిపెడతా. రే, నేను బంతి అనలేదురా, పంది అన్నాను. ఏదో ఒకటి అన్నావులే, నాకు అది కావాలంతే, కొని కింద దుక్కేస్తా. సరే కొనిచ్చేద్దాం, ఆ పేరా బామ్మర్దే. Thank you.
అరే బాబు తొందరగా తాగు, మాకు టైం లేదు, వెళ్దాం. షాప్ వచ్చింది, దిగు. ఏం కావాలో తీసుకువెళ్ళు. ఎక్కడ భయ్యా? ఏంటి వైన్ షాప్ వచ్చిందన్న? అరే మందు షాప్ కాదు భయ్యా, టీ కొట్టు వచ్చిందని చెప్పాను. నువ్వే కదా దమ్ము కొట్టాలన్నావు. అరే టీ షాపా? అయితే ఒక కింగ్ సిగరెట్ ప్యాకెట్ తీసుకొని రా భయ్యా. రేయ్ నేను ఈ కార్ డ్రైవర్ని కాదురా, ఆటో డ్రైవర్ని. కావాలంటే నువ్వే వెళ్ళి తీసుకో. ఏంటి భయ్య అలా మాట్లాడుతున్నావు? సర్లే కోపడకు, నేనే వెళ్ళి తీసుకుంటానులే. వీడికి రజనీకాంత్ అని ఫీలింగ్, వీడు వీడి ఎదవ స్టైలు. ఆహా ఎంత సుఖం. సరే స్టార్ట్ చేయ భయ్యా. అరే జిత్తు భయ్యా ఆపు 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 ఆపు. అరే భయ్యా ఆపు ఆపు ఆపు. అరే ఏంటి భయ్యా ఇన్సార్ల పాలి? పాట పడకుండా వస్తాను భయ్యా. వీడు దీనికి పాట అని పేరు పెట్టుకున్నాడా? యాదవ భయ్యా దేవుడు అనేవాడు సుఖమని మొత్తాన్ని తెచ్చి ఇక్కడే పెట్టాడు భయ్యా. ఎంత సుఖమో. ఏ సుఖం గురించి మాట్లాడుతున్నావు? ఈ సుఖం గురించి భయ్యా. ఏ ఆపు 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 ఆపే 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 ఆపే. ఎందుకురా బండి ఆపమన్నావు? ఇప్పుడు ఎందుకురా బండాపమని చెప్పి అక్కడికి వెళ్ళొచ్చావు? ఆ దుకాణంలో ఎవరైనా ఉన్నారా అని చూసి వస్తున్నా. వాళ్ళుంటే నీకేంటి, లేకుంటే నీకేంట్రా? అంటే మీరు టీ తాగరా అంకుల్? మీరు దిగండి మనం టీ తాగ. అరే వదలరా వస్తున్నా. బామర్దే సరే రారా వెళ్దాం. మనకేంటి మామ వీడి టార్చర్? నువ్వెక్కడ దొరికేవరా మాకు?
ముట్టిలే బ్రదర్. అంకుల్ రా టీ తీసుకో. నువ్వు తాగరా నాయన, నేను తీసుకుంటాను. అరే డబ్బులు నేను ఇస్తాను, తాగరా బాబు. టీ తాగడం డబ్బులు ఇవ్వాలా? లేదురా, ఫ్రీగా ఇస్తారు. దొరికింది. ఏం దొరికింది? స్ట్రా అన్నా. స్ట్రా ఎందుకురా? టీ తాగడానికి. టీని ఎవరైనా స్ట్రాలో తాగుతారా? ఇందాక అక్కడ తాగాం కదా. మామ వీడు వీడి విచిత్ర చేష్టలు తట్టుకోలేము మామ. ఎక్కడుంది అడ్రస్? ఇక్కడే ఉందన్నాడా? ఎక్కడా? టీ షాప్ దగ్గర అన్నాడే. ఎక్కడా? సరే, వీళ్ళు అడుగు చూద్దాం, తెలుసేమో. సార్ మీకు అడ్రస్ తెలుసా? నాకు తెలియదు బాబు. సార్ మీకేమన్నా తెలుసా? తెలీదండి, ఎవరినైనా అడగండి. హలో, ఇలా రా. ఇదా, ఇలాగే ముందుకెళ్ళి ఎవరైనా అడుగు. అదే కదరా అతను చెప్పింది, వేస్ట్ ఫెలో. అరే ఏంటి భయ్యా, చాలాసేపటి నుంచి వెతుకుతున్నాను, ఒక్క వైన్ షాప్ కూడా దొరకడం లేదు. అరే అక్కడ ఏదో వైన్ షాప్ బోర్డు ఉన్నట్టుందే. అరే భయ్యా అక్కడ ఏదో వైన్ షాప్ ఉన్నట్టుంది. ఆ పాప 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 జేఆర్డి వైన్ షాప్. అరే భయ్య ఆ పాప ఇక్కడ. ఆపుతారా భయ్యా? తెచ్చుకున్నావా? హా భయ్యా, దొరికేసింది భయ్యా, సక్సెస్. బా నిన్ను ఎంతసేపు నుంచి వెతుకుతున్నాను బుజ్జి. భయ్యా ఎక్కడైనా మంచి ప్లేస్ ఉంటే ఆపోయ్యా, దీన్ని తొందరగా వేసేయాలి. నువ్వు దాన్ని కథం చేయరా, నేను దీన్ని కథం చేస్తాను. ఎందుకు భయ్యా ఇంత సడన్గా ఆట ఆప? నీ టార్చర్ ఎక్కువైపోయింది, సరదాగా చంపేద్దామని. ఏమన్నా భయ్యా? అరే ఇంత దూరం వచ్చాం, ఇంజన్ వేడక్ కదా, దానికి రెస్ట్ ఇవ్వాలిగా. భయ్యో నువ్వు నిజంగానే చంపేస్తా ఉన్నాను భయ్యో. నీకు ఇంకా టైం ఉంది రారా. నీకంటే యూట్యూబ్లో విఆర్ఓ క్రియేషన్ ఛానల్లో గురూజీ ఎంతో బెస్ట్రా, బ్రతకడానికి సలహాలు ఇస్తాడు. కానీ నువ్వు చెడిపోవడానికి సలహాలు ఇస్తున్నావు. నేనేం సలహాలు ఇచ్చాను భయ్యా? రే ఒక్క చోట ఆపుకుంటావురా, మందు కొంటావు, సిగరెట్ కొంటావు, ఉచ్చపోసుకోవాలంటావు, ఇంకొకటే పెండింగ్ ఉందిరా, టాయిలెట్కి వెళ్ళి వచ్చాయి, కడిగేస్తా. అరే రా భయ్యా, నాకు మరి సిగ్గేస్తుంది. హా భయ్యా, ఆటో ఇంజిన్ వేడి దగ్గర లోపల నా ఇంజిన్ వేడి చేసుకోనా ప్లీజ్ భయ్యా. నా బాధ నాది, నీ బాధ నీది, తెచ్చుకో. థ్యాంక్స్ భయ్యా. వెళ్ళు తెచ్చుకో. నువ్వు మందు కొట్టు, నిన్ను ఎలా కొట్టాలో నేను ఆలోచిస్తా. అరే ఏంటి భయ్యా అలా నించుకుపోయావు, రా మందు కొడదాం రా. నేను రాను, నేను కొట్టరా. రా 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 రా. సరే పదరా. చా
ఇక్కడెవరు బైక్ ఆపేసి వెళ్ళారే, లేకుంటే ఇక్కడే చంపేసేవాన్ని. భయ్య అక్కడ కూర్చుందాం భయ్య, చాలా బాగుంది. సరే పదరా. వన్ సెకండ్ భయ్య. కూర్చో భయ్య కూర్చో, ప్లేస్ చాలా బాగుంది. రే నీకు మందు మీద ఇంత పిచ్చిందో నాకు తెలియదురా. భయ్యా మందంటేనే పిచ్చి భయ్యా. మరీ ఇంతరా, విసుక్కోకు కూర్చో భయ్యా. కానీ ఏం చేద్దాం. భయ్యా టేస్ట్ చేస్తావా, చాలా బాగుంటుంది. నాకు వద్దురా, నువ్వు తాగో. దేవుడా చచ్చేటప్పుడు కూడా వీడు నవ్వించి చేస్తున్నాడు దేవుడా. సర్లే సెడిషన్ తీసుకో. మళ్ళీ పోస్తున్నాడేంటి, అస్సలు గ్యాప్ ఇచ్చేలాడే. అరే మెల్లగారా, మందు మెల్లగా తాగరా. భయ్యా నాకు మందు మెల్లగా తాగితే కిక్కెక్కదు. కొత్తగా ఎక్కేదేంలే, ఆల్రెడీ ఎక్కేసింది. భయ్యా నీలాంటి అమూల్ బేబీ అమృతం గురించి ఏం తెలుస్తుంది భయ్యా? నేను అమూల్ బేబీనరా? తర్వాత చూపిస్తా. అరే ఎందుకు భయ్యా కోపడతావు? నీలానే మా కుక్క కూడా చాలా కోపం ఎక్కువ. దాన్ని ఎంత బాగా కూల్ చేస్తానో తెలుసా? నన్నే కుక్క అంటావురా, నిన్ను కుక్కలా కొడతాను రా. బ్రతిమాలను వదలరా రోయ్, నన్ను ఊపించాలి వదలరా. భయ్యా వచ్చి కూర్చోరా. ఓకే నిన్ను చంపడానికి ప్లేస్ దొరక్క భరిస్తున్నారా? ఏ స్టడీ స్టడీ రే వికే, స్టడీ స్టడీ. భయ్యా నాకు మందేస్తే భయంకరంగా ఆకలిస్తుంది, తొందరగా వెళ్ళి ఎక్కడైనా హోటల్ దగ్గర ఆపు, ఫుల్గా తినాలి. ఏయ్ ఏంట్రా అలా చూస్తున్నా, సీరియస్గా చూడకు. ఈరోజు నిన్ను నీ ఆటోను రెంటికి తీసుకున్నా, ఈరోజు నేను ఎలా చెప్తే అలా వినాలి. ఎక్స్ట్రా చేసావో పోస్తా. రే జాగ్రత్తగా కూర్చో, ఎక్కడ పడి చచ్చావు? నువ్వు నా చేతిలో చావాలి, నీకు నువ్వు అప్పటి చచ్చిపోకు. భయ్యా మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నా, నువ్వు నన్ను ఎక్కడ తీసుకుని వెళ్తున్నా, నువ్వు ఎక్కడ పడితే అక్కడ తిరిగితే నీకు డబ్బులు ఎవడిస్తాడు? కొంపదీసి నన్ను చంపడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నావా? అవును చంపడానికి తీసుకెళ్తున్నా, ఏం చేస్తావురా? ఏ తమాషాలు అడగ భయ్యా. అవును నువ్వెందుకు మందు కొట్టలేదు? నేను మందు కొడితే నిన్నెవరు కొడతారా? ఏంటి భయ్యా ఏదో అన్నా? నేను మందు కొడితే ఆటో ఎవరు నడుపుతారంటున్నా? ఓ భయ్యా నువ్వు చాలా సరదాగా మాట్లాడతావు తెలుసా నిజంగా? రేయ్ ఏంట్రా నీ గోళ, దిక్కరేగితే దించేస్తా. భయ్యా కావాలంటే డబుల్ కాదు ట్రిపుల్ ఛార్జెస్ తీసుకో, కానీ వెళ్తూ వెళ్తూ ఎంటర్టైన్మెంట్ బాగా ఇవ్వాలి భయ్యా. రేయ్ నువ్వేమో సినిమాకి వచ్చావేంట్రా ఎంటర్టైన్మెంట్ చేస్తూ వెళ్ళడానికి?
నువ్వు ఏది మాట్లాడినా సీరియస్గా ఉంటుంది భయ్యా. ఎందుకు భయ్యా? సీరియల్ కిల్లర్ని కాబట్టి. సీరియల్ కిల్లర్ ఏంటి భయ్యా? సీరియల్ కిల్లర్ కాదురా, నా భార్యతో కలిసి సీరియల్స్ చూసి అలా అయిపోయా అంటున్నా. ఈ సీరియల్స్ నుంచి మన మగజాతికి చాలానే అన్యాయం జరుగుతోంది భయ్యా. నువ్వు ఈ సీరియల్స్ గురించి మాట్లాడుతూ ఉంటే నాకు కిక్కు కూడా తగ్గుతూ ఉంది. నా భార్య అయితే ఇంతకుముందు సీరియల్ చూస్తూ ప్లేట్లో వేయాల్సిన అన్నం నేల మీద వేసేది. వీధి కుక్కలకు నేల మీద వేస్తారా? మళ్ళీ ఏదో చెప్పబోయా నువ్వు? సీరియల్స్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం చూడాలి, సీరియస్గా తీసుకోకూడదు అంటున్నా. అంతేనా? అంతేలేరా. మమ్మ అర్జెంట్ అయిపోతుంది, పోసుకొని వెళ్దాం. రారా పోసుకొద్దాం, రారా. నాకు రావడం లేదు, నాకు రావడం లేదు. మీరు వెళ్ళండి. మాకు వస్తుంది, నువ్వు బయట దగ్గరే ఉండు, మేము పోసుకొస్తాం. నువ్వు రామ్మమ్మ. బామ్మర్ది, వీని టార్చర్ ఎక్కువైపోతా ఉందిరా మనకు. ఎక్కరా? అరే ఎక్కరా, ఎక్కువ టైం అయిపోతుంది. ఇప్పుడు మీరు బయట చూసుకోండి, నేను పోసుకొస్తా. మనకేంటి మామ ఇది టార్చర్? బమ్మర్ది, ఇదే మంచి ఛాన్స్, జంప్ అయిపోదాం. జంపు 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 జంపు. భయ్యా, ఈ రూట్లో ఏమైనా మంచి టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయా? భయ్యా. హలో భయ్యా. ఏం భయ్యా, కోపించున్నావా? ఏమనుకోద్దు భయ్యా, సారీ భయ్యా. నేను తాగితే కొంచెం ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ చేస్తాను అంతే, ఓకే? దాన్ని ఎంటర్టైన్మెంట్ అన్నారా, వెటకారాలు అంటారు. సర్లే భయ్యా, వెటకారాలు అనుకో, కానీ ప్లీజ్ చెప్పవా ఏదైనా మంచి టూరిస్ట్ ప్లేస్ ఉంటే. టూరిస్ట్ ప్లేస్ లేవురా, సూసైడ్ ప్లేస్ ఉన్నాయి, తీసుకెళ్తా. వెళ్ళి దూకి చావు, వీడ విరగడైపోతుంది. హే ఊరుకోబోయా, నువ్వు ఎప్పుడు చూసినా కామెడీలు చేస్తుంటావు. రే, నేను కామెడీలు చేస్తున్నానా? టూరిస్ట్ ప్లేస్ చూడాలనుకుంటే ఏదైనా కార్ బుక్ చేసుకుని వెళ్ళొచ్చు కదరా, నాకేంట్రా ఈ టార్చర్? కార్లో వెళ్ళి 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 బాగా బోర్ కొట్టేసింది భయ్యా. అంటే నీ లాస్ట్ జర్నీ ఆటో అన్నమాట. లాస్ట్ జర్నీ ఏంది భయ్యా? ఆటోలో లాస్ట్ జర్నీ అంటుందా లేరా? లేదు భయ్యా, మళ్ళీ మళ్ళీ వెళ్తాలే. వెళ్తావులే. భయ్యా ప్లీజ్, ఈ ఒక్కసారికి ఆపవా. మందు కొట్టాం కదా, కడుపులో మంటగా ఉంది. వెళ్ళి లంచ్ చేద్దాం ప్లీజ్. ఉదయం నుంచి ఉపయోగపడడానికి ఆటో ఆపడం ఇదే మొదటిసారి. ఎందుకు ఆపను, ఆపుతా. వదిలేసి వెళ్ళిపోయారా? కారు ఉంది, ఎక్కించరు. ఓ లారీ ఉంది, ఎక్కలేము. అయితే ఇప్పుడు ఏం చేయాలి? అయితే ఇంకో వాహనం చూసుకుంటా.
అమ్మ ఇదేంది ఇంత పెద్దగా ఉంది, దీన్ని కూడా ఎక్కలేం. భయ్యా ముందర సర్కిల్ ఉంది, ఏదైనా హోటల్ ఉంటే ఆపవా, చలికి వేడివేడిగా పోంచేద్దాం. ఏంటి ఆపకుండా వెళ్ళిపోతున్నాడే? ఏ భయ్యా ఆ పాప ఆపు, హోటల్ ఇక్కడ ఉంది, ఆ పాప ఆపు, వెళ్ళిపోతున్నావు, ఆ పాప. అరే భయ్యా ఇక్కడ పార్కింగ్ ప్లేస్ లేదు, ముందు ఆపుతారా? అవునా, ఇంత స్పీడ్గా వెళ్ళిపోతుంటే ఎక్కడ ఆపకుండా వెళ్ళిపోతావు అనుకున్నారు భయ్యా. హే రాబయ్యా ఇద్దరు వెళ్ళి తినేసొద్దాం. ఏ నువ్వు వెళ్ళి తినేసి పార్సల్ తీసుకురా. అరే నువ్వు రాబయ్యా ఇద్దరు వెళ్ళి తినేసొద్దాం. హే పర్లేదు రాబయ్యా. ఏ ఆగు కీస్ తీసుకుంటాం. భయ్యా నాకు బిర్యానీ తినాలంది, ఇక్కడ బిర్యానీ దొరుకుద్దంటావా? ఉంటే తిను, లేకుంటే ఉన్న తిను, నీ ఇష్టం. ఏంటి ఎంతసేపు వెతికినా ఒక్క వాహనం కూడా దొరకడం లేదు, ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? అక్కడేదో ఆటో ఉంది. ఎవ్వరు లేరు ఇక, ఆటో మందే. ఏం కావాలి అన్న? రెండు బిర్యానీలు ఇవ్వండి. ఇక్కడ వెజ్ మాత్రమే దొరుకుతుంది, నాన్ వెజ్ దొరకదు. అయితే రెండు మీల్స్ ఇవ్వండి. హైవే రోడ్డులలో ఆటో లోపలలో నిద్రొస్తలే హాయి, ఎంత నిద్రొస్తలే హాయి, లా 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 లా. ఇక్కడ ఎక్కడ నాన్ వెజ్ లేదా అన్న? ఈ ఊర్లో నాన్ వెజ్ ఎవరు తిన్నారు? ఏంటి భయ్యా ఇన్ని హోటల్స్ చూసాము ఎక్కడ బిర్యానీ దొరకలేదు అనేది సాడ్ భయ్యా. అరే ఏదో ఫోన్ వస్తుంది, కాస్త పట్టుకో భయ్యా. హలో వీడేంటి పారిపోతున్నాడు? ఎక్కడ్రా పారిపోతున్నావు? పారిపోతే పట్టుకోలేమనుకున్నావా?
డబ్బులుగా త్రిబుల్ ఇస్తా అని చెప్పి పారిపోతే పట్టుకోలేకున్నావా? తీరా డబ్బులు, తీరా డబ్బులు, డబ్బులు తీరా, డబ్బులు తీ, డబ్బులు తీరా, తీరా డబ్బులు తీ. ఎవరు వాళ్ళు గొడవ పడుతున్నారు? ఓహో, ఎందుకు గొడవపడుతున్నారు? గొడవపడకండి, ఎందుకు గొడవపడుతున్నారు? వీడు దొరక్క దొరక్క దొరికితే చంపడం మానేసి గొడవ ఆపుతున్నాడేంటి? వీడిని చంపడానికి లొకేషన్ కరెక్ట్ కాదనుకుంటా. వీడేంటి, నేను కనిపించగానే చంపేశాడనుకుంటే కాపాడుతున్నాడు, ఎందుకురా గొడవపడుతున్నారు? మీ ఇద్దరు కొట్టుకుంటే బతుకుతారు, కానీ నేను కొడితే చచ్చిపోతారు. పదండి. వీడికి ఏమైంది? వీడు ఆనందేనా లేక వాడిలా ఉన్నా ఇంకొకడ? ఈ ఆనంద్ గడికి ఏమైంది? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? కొంపదీసి ఏదైనా ప్లాన్ చేసుకుని వచ్చాడా? రేయ్, గొడవ పడద్దు, వెళ్ళిపోండి. ఏంటి వెళ్ళిపోతున్నాడు? ఎవడు వీడు? ఎక్కడి నుంచి వచ్చాడు? నేను ఎక్కిన ఆటో ఎక్కడా? ఎవడెత్తుకు వెళ్ళిపోయాడు? వీడు ఏదైనా ప్లాన్ చేస్తున్నాడా లేదా నిజంగానే మర్చిపోయాడా? ఏదైనా సరే డ్రైవర్ మావాడే కదా, ఏదైనా తేడా జరిగితే జరిగినప్పుడు చూసుకున్నా. వీడు ఏదో ప్లాన్ చేసుకుని వచ్చాడు. ఈరోజు వీడు అయిపోతాడు, ఏం జరిగినా అంతా మన మంచి. ఏ ఆపు 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 డ్రైవర్ బాబు, ఆపు ఆపు ఆపు. ఏ డ్రైవర్ బాబు, నీకే చెప్పేది ఆపు. ఎందుకు? వాతావరణం చల్లగా ఉంది, అర్జెంట్ అయిపోయింది, అలా వెళ్ళి ఇలా పోసుకొని వచ్చేస్తా. నీకే చెప్పేది ఆపుతారా? ఆపుతావా? దిగేస్తున్నా. వాతావరణం వాడికి కాదు మనకి సహకరించినట్టుంది. ఇదే మంచి ఛాన్స్. హే, నువ్వు ఆటో స్టార్ట్ చేయి, మనం వెళ్దాం. నువ్వు ఆటో స్టార్ట్ చేయి ఫస్ట్, మనం వెళ్దాం. ఎందుకు? హే, వాళ్ళ గోల మనకి ఎందుకు? వెళ్దాం పదా, వెళ్దాం పదా. అలా దారి మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే ఎలా? ఎక్కడైనా జనం ముందు చోట దింపేస్తాలే. నువ్వు ఆగు. హే, చెప్తే వినవును. ఓ అన్న, అన్న ఆగాగు, ఇంతకేం ప్లాన్ చేస్తున్నావు? ప్లాన్ ఏం లేదు, వెళ్ళాలి, జిప్పు తీయాలి, పోసుకోవాలి, తర్వాత మర్చిపోకుండా జిప్ వేసుకొని రావాలి. జిప్పు వేసుకోవాలా? ఏం మాట్లాడుతున్నావు అర్థం కావట్లా. ఇది కూడా తెలియదా? ఎలా బ్రతుకుతావో ఏంటో రా, నేను చూపిస్తా. రే ఆపరా, నువ్వు నీ చెత్త. నేను అడిగింది పోసుకోవడానికి కాదు, వాడిని వేసేయడానికి.
వేసేయడానికా? వేసేద్దాం వేసేద్దాం. ఎప్పుడు వేస్తావో ఏంటో. ఇప్పుడు నువ్వెక్కడికి వెళ్ళొస్తున్నావు? గోవాకి వెళ్ళాలనుకున్నా. కుదరక వెళ్ళి పోసుకొస్తున్నా. వీడు అర్థం ఎట్టున్నాడు? ఏంటి ఎక్కడ దాకా ప్రయాణం? ఏ డ్రైవర్, జర్నీ బోర్ కొడుతుంది, ఏదైనా పాటలు ఉంటే పెట్టుకో. వీడు పాటలు పెట్టమంటున్నాడు ఏంటి? వీడు వచ్చిన పని మానేసి వీడి ఏకాగ్రత మొత్తం వీటి మీద పెడుతున్నాడేంటి? ఒకవేళ ఏదైనా కోడ్ చెప్తున్నాడా? ఏయ్, నీకే చెప్తుంది, పాటలు పెట్టవా? సరేలే, ఇందాక ఎవరిని వేసేయాలన్నావు? ఎవరిని? అమ్మ, నా కొడుకు ప్లాన్ మొత్తం నాశనం చేసేలా ఉన్నాడే. భయ్యా కాస్త తప్పుకో. తప్పుకుంటాను కానీ ఎవరిని వేసారని ప్లాన్ చేస్తున్నారా? నన్నా? మందును భయ్యా. మందునా? చెత్త నా కొడుకులు. వాడి గోల ఎక్కువైపోయింది, నాకు కొంచెం రిలాక్స్ కావాలి. నాకు దొరుకుద్దా రిలాక్స్? నాకు మాత్రమే రిలాక్స్. భయ్యా పక్కకు తప్పుకో. జస్ట్ 5 మినిట్స్లో వచ్చేస్తా. రాయ్, నిజం చెప్పరా, నేనెవరో నీకు తెలియదా? నాటకాలు ఆడుతున్నావా? నాకెందుకు తెలియదు భయ్యా, నువ్వు భయ్యావు కదా. భయ్యానా? భయ్యా ఏంట్రా? ఇందాక డ్రైవర్ నిన్ను భయ్యాని పిలిచాడు కదా భయ్యా. కరెక్ట్రా, అదే నా పేరు. నువ్వు వెళ్ళి వాడితే రిలాక్స్ అవ్వు. వీడు వాడు కాదులే, కూల్. బాగుందా? నాకు ఉందా? ఓ అన్న, నువ్వు వస్తావు అనుకోలేదన్నా, అందుకే తీసుకురాలేదు. ముందు చాలా బరువున్నాయి, పదన్న తీసుకుందాం. నీకెంత కావాలో అంత. ఇంతకీ నా కొడుకు నెల వేసేయాలని ప్లాన్ చేస్తున్నావు అన్న. ముందు ఎవరు లేని రంగులు చాలా ఉన్నాయి, ఎక్కడొక చోట వేసేద్దాం. వేసేద్దాం వేసేద్దాం. ముందు మందు వేద్దాం, తర్వాత వాణ్ణి వేసేద్దాం. వేసేద్దాం వేసేద్దాం అంటాడు, ప్లాన్ మాత్రం చెప్పాడు. ఒకవేళ ధైర్యం చాలట్లేదా? అందుకే మందేసి ప్లాన్ చేస్తాడేమో, చూద్దాం. వేసావా మందు? ఉన్నది వాడికే చాలలేదు, ఇక నాకెక్కడిస్తాడు? కరెక్టే, వాడిది కడుపు కాదురా బాబోయ్. నా కర్మకాలి నా మీదే పంచులు వస్తున్నారా? నీకు పెళ్ళయిందా? ఏమో తెలీదు. ఈ దేవుడు ఒకని తెలుగుగా పుట్టిస్తే ఇంకొకని ఇలా అమాయకంగా పుట్టిస్తాడు. ఆనందని తెలుగుగా పుట్టించాడు, వీనిలా పుట్టించాడు. సారీ సా దేవుడా. రే, అది సరిసాసా కాదురా, అది సరిగమ పదని సా. ఓ, ఇప్పుడు అలా కూడా పాడుతున్నారా? ఇంకెలా పాడతారు? అలాగా పాడతారా? 6 నెలలకు పుట్టినాడా వీడికి? ఏదో అయినట్టుంది. ఏ డ్రైవర్, ఏంటా స్పీడ్ ఒకేలా వెళ్తున్నా? నాకు అందరిని దాటుకుని వెళ్తా. అలా వెళ్తే అందరిని దాటి కాదు, అందరికంటే ముందే వెళ్ళిపోతావు.
ఏంట్రా అలా ఉన్నా? రే డ్రైవర్ ఆట ఆపు, నువ్వు చేసిన జంపింగ్లకి వీడికి ఏదో అన్నట్టుంది, వీడి మొహం చూస్తుంటే వీడికి ఏదో అర్జెంట్ అన్నట్టుంది, ఆట ఆపు లేకుంటే వీడు ఆట మొత్తం కంపు చేసేలా ఉన్నాడు. మీరు వాడుతున్నట్టున్న ఆటోని ఎవరూ వాడలేదురా, ఏం వాడుకుంటున్నారా? దిగి వెళ్ళు. మీరు వాడుకున్నట్టున్న ఆటో ఇంతవరకు ఎవడు వాడలేదురా, అలా వాడుతున్నారా? వాడికి ఏదో అర్జెంట్ అయిందన్నావు, వాడేంటి అక్కడికి వెళ్ళి అటు ఇటు చూస్తున్నాడు? దేవుడా, వీడు మనిషి కాదురా. ఏంట్రా నీకేదో అర్జెంట్ అందనుకున్నా, కానీ ఏంటి ఇక్కడ ఇలా? మాటలాపు, ఏదైనా చెట్టు ఉంటే చూడు, అలాగే చెట్టు కింద రాయి ఉండాలి రోయ్. అంటే ఇప్పుడు పచ్చని చెట్టు కింద కూర్చొని కంపు చేయాలనుకుంటున్నావా? వెళ్ళు వెళ్ళు, ఎక్కడో చోట వెళ్ళి కూర్చో. ఎక్కడో ఒక చోట కూర్చొని రిలాక్స్ అవ్వలేం, తల్లని చెట్టు కింద కూర్చొని రిలాక్స్ అవ్వగలం. వెళ్ళి చూడు, ఇద్దరం కూర్చుందాం. రే గలీజ్గా ఏం మాట్లాడుతున్నారా నువ్వు? కూర్చున్నావు అంటున్నా, ఇందాక డ్రైవర్ గారు రిలాక్స్ అవుదాం అన్నప్పుడు ఏమనలేదు, ఇప్పుడు నేను రిలాక్స్ అవుతానంటే ఇలా అంటున్నావా? ఓ అలా కూర్చుంటా అంటున్నావా? ఇంకెలా అనుకున్నావు? నేను ఇంకా ఏదో అనుకున్నానులే. ఏంటి వీళ్ళు అక్కడే ఉండిపోయారు? ఏంట్రా ఏం చేస్తున్నారు? ఏం చేయలేదు భయ్యా, వీడు రిలాక్స్ అవ్వాలంట, దానికోసం నన్ను చెట్టును చూడమంటున్నాడు. రిలాక్స్ అవ్వడానికి చెట్టు ఎందుకురా, కొంపలిసి పర్మనెంట్గా రిలాక్స్ అవ్వడానికా? పర్మనెంట్ రిలాక్స్ ఏంటి భయ్యా? ఊరి ఏమైనా వేసుకుంటాడేమోనని. అలా వేసుకున్నా వీడి టార్చర్ తప్పుండేది, అయినా వేసుకోడే, ఏం చేయాలి? ఎలా వేసుకోవాలి భయ్యా? తాడు లేదు, నా వీటికి తగిన చెట్టు లేదు, ఎలా వేసుకోవాలి చెప్పండి. రే వేసుకుంటానంటే చెప్పరా, నడిచి వెళ్ళాలి తీసుకుని వస్తా. నడుచుకుంటే ఎందుకు భయ్యా, నేనే వెళ్ళి ఆటోలో తీసుకొస్తాను. అరే ఇలాగే మాట మాట పెరిగితే గొడవలు అవుతాయి, రండి వెళ్దాం. ఏ డ్రైవర్ బాబు, జర్నీ చాలా బోర్ కొడుతుంది, ఏమైనా పాటలు ఉంటే పెట్టుకో. నాకు పెట్టాలే ఉంది, కానీ కాపీరైట్ ఇష్యూ వస్తుందని పెట్టడం లేదు. కాపీరైట్స్ అంటే ఏంటి డ్రైవర్? దానికి పాటలకు ఏంటి సంబంధం? అది నీకు తెలియదులే, చూసే వాళ్ళకి తెలుసు. అది కాపీరైట్స్ కానీ టీ రైట్స్ కానీ, నాకు పాటలు కావాలంతే. నీకు కాపీరైట్స్ అంటే కూడా తెలియదా నీకు? భయ్యా వీడి గోళ తట్టుకోలేకపోతున్నా, ఏదైనా పాడొస్తే పాడు. రే మీరిద్దరు కలిసి నన్ను ఏమనుకుంటున్నారా, పాటలు పాడమంటున్నారు? నేను మీకు సింగల్ కనిపిస్తున్నానా? రే నువ్వు మర్చిపోయింటున్నావు, నీకు డబ్బులు ఇచ్చేది నేను, వీడు కాదు. అయితే ఆ పాట ఏదో నేనే పాడతా, ఆ డబ్బులు ఏదో నాకే ఇవ్వు. ఆ డ్రైవర్ వేస్ట్ ఫిలో, వాడికి ఎందుకు ఇవ్వాలి, వాడికి పాటలు పాడడానికి కూడా రాదు. దండగా డబ్బులు పాడడానికి కాదురా, కంచెల కాడిది మొహమోడా, అది ఆట పాడుగా. ఇప్పుడు ఎందుకు పోయా ఆట సడన్ గా? నేను ఆపలా, అదే ఆగింది. ఎందుకు? మీ వాగుడు తట్టుకోలేక సడన్గా ఎందుకు ఆగింది? దగ్గరలో మెకానిక్ షాప్ కూడా లేదే. ఏమైంది భయ్యా? ఏమో తెలీదు, చెక్ చేయాలి. మంచి ఆటోలో వచ్చాను. ఏంటి ఈ మెకానిక్ గడు ఫోన్ చేస్తే తీయడం లేదు? ఏ డ్రైవర్, సరిగ్గా చెక్ చేయవా? నువ్వేం డ్రైవర్ రా, ఈ తాడు మోటార్ తగులుకొని ఉంది, అందుకే బండి ముందుకు వెళ్ళట్లేదు. ఈ తాడు మోటార్ తగులుకొని ఉంది, అందుకే బండి ముందుకు వెళ్ళట్లేదు. ఇప్పుడు వెళ్ళి స్టార్ట్ చేయి, స్టార్ట్ అవుతుంది. అన్నా నిన్ను తిట్టలేకపోతున్నా, నువ్వు నిజంగానే ఆనందో మెంటల్ నా కొడుకోరా? అది తాడు కాదు వైర్, ఇది మోటార్ కాదు ఇంజన్ అని తెలియదా నటిస్తున్నావా? మెంటల్ నా కొడక, ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందారా చెత్త నా కొడక? హలో.
ఓ డ్రైవర్ బాబు, ఇది వైర్ అయితే మరి ఇదేమి? రే ఇచ్చనా కొడక, ఇంకా ఏమేమి లాగేశావురా? దగ్గరలో మెకానిక్ షాప్ కూడా లేదు. అయితే తోసుకుంటూ వెళ్ళు. తోసుకుంటూ వెళ్ళాలరా తోసుకుంటూ? దగ్గరలో మెకానిక్ షాప్ ఎక్కడుందో తెలియదు అంటుంటే నువ్వు నన్ను తోసుకెళ్ళమంటావా? భయ్యా నీకు అప్పుడే చెప్పా వాడిని వదిలేద్దామన్న, కానీ నువ్వు వినలా. వీడు మళ్ళీ వచ్చాడు. ఏమైనా డ్రైవర్ బాబు కోపం ఎక్కువే. భయ్యా వీణ్ణి ఆ వైర్ని నా కళ్ళ ముందు నుంచి దూరంగా తీసుకెళ్ళు, లేకుంటే ఈరోజు నేను అంత కూడా అయిపోతా. రే నువ్వు రారా స్వామి, లేకుంటే వాడిని చంపేస్తాడు ఈరోజు. రా 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 వెళ్దాం రా. ఈ వైర్లు రా నాయనా ఫస్ట్. ఎందుకు చంపేస్తాడు భయ్యా? నేనే తప్పు చేశాను, మోటార్కి అడ్డంగా ఉన్న తాడు వైర్ని లాగాను, అందుకే చంపేస్తాడా? సరే పదరా, పడుకుంటే మళ్ళీ కొడతాడు. మళ్ళీ కొడతాడా? అయితే వెళ్ళిపోదాం పద. వాడి దగ్గర ఏం మాట్లాడకు, సైలెంట్గా కూర్చో. దీన్ని అమ్మ బతుకు. ఆనంద్ గారికి ఫోన్ కలవదు, వాడికి ఏమైందో తెలియదు, వీన్ని ఎలా చంపాలో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి? టైం లేదు రజిత్తో, ముందు విక్రమ్ గారిని చంపేయాలి. వీన్ని చంపిన తర్వాత, అవును ఆ ఆనంద్ గారిలో ఉన్న వీడి పేరేంటి? ఇంతకీ వీడి ఆనంద్ అయితే, వీడు ఆనంద్ అయితే ఇలా ఎందుకు అయిపోయాడు? చా వీడు ఆనంద్ అయి ఉన్నాడు, వాడెక్కడా వీడెక్కడా? అవును వీడి పేరేం చెప్పాడు, ఏం చెప్పాడు ఏం చెప్పాడు? అవును వాడు అసలు పేరే చెప్పలే కదా, వాడి పేరు కనుక్కోవాలి. వామ్మో వాడు మళ్ళీ వస్తున్నాడు, మళ్ళీ కొడతాడేమో. కూర్చోరా, వాడు వచ్చిన మాట్లాడతలేరా? కూర్చోరా. ఎందుకు పారిపోతున్నాడు వాడు? నువ్వు మళ్ళీ కొడతావని ఓరి వీడి వేషాలు. ఎప్పుడు గొడవ వీళ్ళది. యా ఈ డ్రైవర్ గారు చంపినా చంపేస్తాడు. ఆగరా, ఎందుకురా పారిపోతున్నావు? నువ్వు కొడతావని కొట్టను కానీ. నీ పేరేంటి? నా పేరు భయ్యా. భయ్యా ఏంట్రా? నీ పేరేంట్రా అడిగితే భయ్యా అని చెప్తే తమాషా చేస్తున్నావా? నిజం భయ్యా, అదే నా పేరు. దాన్ని పేరంటారా? వాడిని అడగాలి, వాడే భయ్యా భయ్యా అని పిలుస్తున్నాడు. వీడి పేరేంటి భయ్యా? అది నా పేరు, వాడి పేరు కాదు. రే తింగరాడా, భయ్యా అంటే పేరు కాదురా, తెలియని వాడిని అలా పిలుస్తారు. అయితే నా పేరేంటి? రే నీ పేరంటే నీకు తెలియాలరా, నాకలా తెలుస్తుంది. అయినా భయ్యా వాడికైతే బుద్ధి లేదు, నీకు కూడా బుద్ధి లేదా? రా భయ్యా వెళ్దాము. ఒకవేళ వీడే ఆనందా, మెమోరియల్ ఏమైనా అయిందా? వాడి వల్ల ఎవరికైనా మెమోరియల్ అవుతుంది, కానీ వాడికి ఎలా అవుతుంది?
హలో చెప్పన్నా. రే షబీర్, క్లచ్ వైర్ కట్ అయిందిరా, నేను సిటీకి దూరంగా ఉన్నాను, రావడానికి కుదరదు, ఎలారా ఇప్పుడు? లొకేషన్ షేర్ చేస్తా, వీలుంటే వస్తావా? అన్నా నువ్వు సర్వీస్కి ఇచ్చినప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లచ్ వైర్ని టూల్స్ బాక్స్లో పెట్టాను చూడన్నా, అది వేసి చూడన్నా, కుదరకపోతే లొకేషన్ షేర్ చేయి, నేనే వస్తాను. నువ్వేం టెన్షన్ తీసుకోకుండా స్టార్ట్ అవుతుంది. రే బండి కూడా స్టార్ట్ అవ్వట్లేదురా, అది ఆగినప్పుడే క్లచ్ వైర్ లాగేశాడు, ఇక్కడ ఒక తిక్క నా కొడుకు. వైర్లు వేసిన తర్వాత హ్యాండిల్ కింద ఫీజులు ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోన్నా, వాటిలో ఒకటి పోయి ఉంటే ఎక్స్ట్రాగా ఫీజులు ఉంటాయన్నా. దాని వేసి స్టార్ట్ చేయన్నా, స్టార్ట్ అవుతుంది. ఓకే. ఉన్నోళ్ళు వేసాలనుకుంటే వీడియో ఆట ఆపుతున్నాడే. అన్నా దాహం వేస్తుంది, వాటర్ కొంచెం విన్నా. అన్నా దగ్గరలో ఏదన్నా పెట్రోల్ బంక్ ఉందన్నా? ముందు చాలా ఉన్నాయి. బైక్లో పెట్రోల్ అయిపోయింది, కొంచెం పెట్రోల్ బంక్ దాకా డ్రాప్ చేస్తారన్నా? సరే వచ్చేకు. అన్నా ఏంటమ్మా, రోడ్డు మీదకి వచ్చేటప్పుడు బండిలో పెట్రోల్ ఉందా లేదో చూసుకోవా. అన్నా రోడ్డు చూసుకుంటూ వచ్చేసా, బండిలో పెట్రోల్ ఉందా లేదో చూసుకోలేదు. రే నీకన్నా వాడే బెటర్ రా, అట్లీస్ట్ వాడు బయటలోనే వచ్చాడు, నువ్వు నడుచుకుంటూ వచ్చావరా, ఎదవా. ఏ డ్రైవర్ డ్రైవర్, పెట్రోల్ బంక్ వచ్చింది, ముందు విని దించి. అన్నా థ్యాంక్స్ అన్నా. ఓకే. భయ్యా నీకు మంచి టాలెంట్ ఉంది భయ్యా, ఇందాక ఫోన్లో కనుక్కొని మరీ ఆటో రిపేర్ చేసావు కదా, నువ్వు సూపర్ భయ్యా. ఆ టాలెంట్ నాది, మోటార్ దగ్గర ఉన్న తాడు లాగినందుకే కదా, డ్రైవర్కి ఎంత టాలెంట్ ఉందని తెలిసింది. డ్రైవర్ ఒక థ్యాంక్స్ చెప్పుకో. నీకు థ్యాంక్స్ చెప్పాలరా? ఎందుకు? నీలో ఉన్న కళాకారుని బయటకు తీసుకొచ్చింది నేనే కదా. కళాకారుంది అంటా, కళాకారుంది, నేనేమైనా సినిమాలు నటిస్తున్నానరా? అరే భయ్యా మీ గొడవ ఆపండి, మీది ఎప్పుడు గొడవేనా, వెళ్ళి రిలాక్స్ అవుదాం. అరే డ్రైవర్ ఎక్కడైనా బార్ వస్తే ఆపు. డ్రైవర్ బాబు ఆకలిస్తుంది, ఎక్కడైనా భోజనం పెట్టచ్చు. రే నువ్వేమైనా పెళ్ళికొచ్చావేంట్రా భోజనం పెట్టించడానికి? మీరు మనుషులా రాక్షసులా? వాడు మందు కావాలంటాడు, నువ్వు భోజనం కావాలంటావు, అసలు మీకు బుద్ధుందా? రే డ్రైవర్ మాటలు మంచిగా మాట్లాడు, నీకు డబ్బులు ఇచ్చేది నేనే, అది అప్పుడప్పుడు నువ్వు మర్చిపోతుంటున్నావు. నా బొంగులో డబ్బులు రా, నా బొంగులో డబ్బులు, నువ్వు ఇచ్చే ఎక్స్ట్రా డబ్బులు నీ సోది వేయడానికి నీ ఎదవ చేస్తా సరిపోతాయి. అరే డ్రైవర్ చెప్తున్నా చూడు, ఇంకోసారి ఇలాగే మాట్లాడితే నా విశ్వరూపాన్ని చూస్తావు. నువ్వు చూపిస్తావో నేను చూపిస్తానో చూద్దాం.
అరే ఏంటి భయ్యా మళ్ళీ ఆట ఆపావు, మళ్ళీ రిపేరేనా? దీనికంటే ఎట్లా బండి నాయం? అవును భయ్య, ఆటోని ఎడ్ల బండి కట్టి లాక్కెళ్తే ఎలా ఉంటుందంటావు? బాగుంటుందా? అరే పిచ్చ, నా కొడకల్లారా, నా ఆటో తిరుతారా? మీకు ఏం మాట్లాడితే ఎప్పుడు ఏం చేయాలో కూడా తెలీదు. అన్ని మూసుకొని వెళ్ళి తోయండ్రా, వెళ్ళండి తోయండి. రారా వెళ్ళి తోద్దాం. రే నేను మాట్లాడుతున్నాను కదరా, నువ్వెందుకురా మాట్లాడి దొబ్బించుకుంటావు? చా, నాకే పంచులు వేస్తారా? చెమ్మటలు పట్టిస్తా చూడండి. టాటవలా ఇంకా గట్టిగా తయ్యండి. దేవుడా, నా లైఫ్లో ఎన్నో మర్డర్లు సీరియస్గా చేశా, ఈ ఒక్క మర్డరే కామెడీగా చేస్తున్నా. ఇంకా స్టార్ట్ అవ్వాలా, గట్టిగా తొయ్యండి 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 రా తొయ్యండి. భయ వెనక నుంచి తోస్తే స్టార్ట్ అవ్వడం లేదు, ముందు నుంచి ట్రై చేద్దాం, స్టార్ట్ అవుతుందేమో. రే రా, తోస్తే తోయ్, లేకుంటే వెళ్ళి కూర్చో. అంతేకాని యథా సలహాలు ఇవ్వకు. నువ్వు రాకుంటే నీ ఇష్టం, నేను వెళ్తున్నా. నువ్వేం చేస్తున్నావురా ఇక్కడ? ఆటో తోస్తున్నా, స్టార్ట్ అవడం లేదా? నేను దిగి వస్తే దెబ్బలు స్టార్ట్ అవుతాయి, దిగిరానా? ఆ వద్దు భయ్యా, వెళ్తున్నా. రే నువ్వు తిక్క నాకు అందరికి లీడర్లా ఉన్నావు కదరా. చా, నా బొచ్చులో ఆటో, దీనికంటే నడుచుకుంటూ వెళ్ళినా బాగుండేది. నా ఆటో అంత అందుతావరా, నా ఆటో అంత అందుతావరా? రే నన్నే కొడతావరా? నన్నే కొడతావరా? ఈరోజు నేను చదువు చేస్తానరా. ఎవడు ఏమని చెబుతాడు చూద్దాం రా. నన్నే కొడతావరా? ఈరోజు నువ్వు చావడం ఖాయం, దానికి ఇదే కల్పేశా నా కొడక. నిజం చెప్పనా, నువ్వు నన్ను ఇక్కడ తీసుకొచ్చావు అనుకుంటున్నావు కదా? కాదు, నేనే నేను ఇక్కడ తీసుకొచ్చా. ఆటో ఆగిపోయింది అనుకున్నావా? నేనే నీ ఊపిరి ఆపేడా కాపా? నువ్వు సరదా కోసం వచ్చావు, నేను నిన్ను చంపడానికి వచ్చా. నువ్వు నాకు ఎప్పుడు కనిపిస్తావు అని వెయిట్ చేసే టైంలో కొర్ర కసాయి పని నమ్మినట్టు నన్నే నమ్ముకుంటూ వచ్చావు. నువ్వు నన్నేం పీకలేవురా? నా పనే పీకలు కూడా ఏమరా, నీకు తెలియదంతే. ఆనంద్ గారు అనుకుంటున్నావురా బ్లాక్ మెయిల్ చేయడానికి? భూమి మీద లేకుండా అయిపోతావు నాకు కొడక. ఆనంద్ నీకు ఎలా తెలుసు? నిన్ను చంపడానికి రా ఇచ్చిందే వాడు. ఇంకా ఆనంద్ గారు ఎక్కడున్నారా? వాడు నా చెల్లిని చంపినందుకు వాడిని పోలీసు వాళ్ళు ఎప్పుడో పట్టుకెళ్ళిపోయింటారా? ఇప్పుడు నువ్వు కూడా పైకి వెళ్ళిపోతావరా? తర్వాత వాడిలా ఉన్న వీడిని తీసుకెళ్లి వాడి ప్లేస్ లో పెడతా, ఆస్తి మొత్తాన్ని నొక్కేస్తా. ఈరోజు
రేయ్, సంప మన్నవాడే కాపాడుతుంటే నీకేంట్రా? వాడు నాకు ఎలాంటి ద్రోహం చేశాడో తెలుసా? అసలు నేను ఎలా ఉండేవాడో తెలుసా? నాకు అమ్మాయిల పిచ్చి ఎక్కువ. ఈ నా కొడుకు అది అలసిగా తీసుకొని వీడి చెల్లి నేను కలుసుకున్నప్పుడు తీసిన వీడియోలను చూపించి నన్ను బ్లాక్మెయిల్ చేసి నా ఆస్తి కాజేయాలనుకున్నాడు. అది తెలిసి నేను వీడి చెల్లిని చంపేశా. కానీ వీడు మిస్ అయిపోయాడు. తర్వాత ఆ వీడియోలో నా భార్యకు చూపించి నా కుటుంబానికి నన్ను దూరం చేశాడు. నువ్వు నాకు కారిచ్చిన రోజు నాకు నా భార్య ఫోన్ చేసి నువ్వు చేసిన తప్పుకి వెళ్ళి పోలీసులకు లొంగిపోయి శిక్ష అనుభవించరా, తర్వాత కలిసి బ్రతుకుతామంది. నా భార్య నన్ను క్షమించింది. ఆ సంతోషంలో వెళ్తుండగా నాకు ఈ యాక్సిడెంట్ జరిగి ఇలా అయిపోయాను. ఇప్పుడు వీడిని చంపి మనం ఏం సాధిస్తాం? వదిలేరా. సారీ రానంద్, తప్పు చేశా. అందుకే నాకు నా చెల్లిని దూరం చేశాడు ఆ దేవుడు. బ్రతికిపో. బ్రతికి వెళ్ళిపోవడం మీరు ఏమన్నా హాస్పిటల్కి వచ్చారంట? మార్చురికి వచ్చారు. నేను మార్చురి. ఇక్కడికి వచ్చిన శవాలు శ్మశానికి వెళ్ళాయి, కానీ మనుషుల మధ్యలో కాదు. మీరు శవాలు. రై, నేనే క్షమించి వదిలేస్తుంటే నీకేంట్రా? రే ఆనంద్, నీకు అర్థం కావట్లా, ఆ రోజు కారు కావాలన్న గుర్తుందా? ఆ కారుకు బ్రేక్ పడి ఉండదే, బ్రేక్ ఫెయిల్ అయి అదుపు తప్పి చెట్టు కుద్దుకుని స్పాట్లో మరణించిన ఆనంద్ అని బ్రేకింగ్ న్యూస్ వస్తుందనుకున్నా. రాలా, పదే పదే నీకు ఫోన్ చేసి చెక్ చేసుకున్నా. నాట్రీచ్ పలు వచ్చింది, చనిపోయావనుకున్నా. కానీ ఇంటర్వెల్ దగ్గర కనిపించి నువ్వే నాకు బ్రేక్ ఇచ్చావు. కానీ ఈసారి నీకు ఇంటర్వెల్ ఇవ్వను, డైరెక్ట్ క్లైమాక్స్. ఇచ్చనా కొడకల్లారా, వీడు నిన్ను బ్లాక్ మెయిల్ చేస్తే నువ్వు వాణ్ణి చంపాలిగా నా లవర్ని చంపడమేంట్రా? నీ లవర్ ఎవర్రా? వీడు డబ్బులు కాశపడి నీ దగ్గర పడుకోబెట్టాడు కదా, అదే నా లవర్. హలో, ఎక్కడున్నారా? టైం సెన్స్ లేని విధవ, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఓ కావ్య, సారీ, చిన్న పని ఉండి ఫోన్ చూసుకోలేదు. నేను వస్తున్నా, నువ్వు వచ్చే మన ప్లేస్కి. ఓకే. సరే కావ్య, ఇంటికెళ్ళు, రేపు కలుద్దాం. అలాగే.
హలో చిత్తు, నేను చనిపోబోతున్నాను. ఏంటి కవి చెప్తుంది? రే ఆనంద్, నీకు ఫోటో పంపాను చూడు, అది జస్ట్ ట్రైలర్ మాత్రమే. నా దగ్గర సినిమానే ఉంది, నా దగ్గర డబ్బులు ఎలా లేవో అలాగే సెంటిమెంట్లు కూడా లేవు. వాట్సాప్లో లొకేషన్ షేర్ చేశా చూడు, అక్కడికి 1,00,000 రూపాయలు తరా, లేకుంటే ఈ ఫోటోలు నీ భార్యకు పంపిస్తా. డబ్బు కోసం ఆశపడే నీలాగా ఎవరైనా ఇలాంటి వీడియో తీస్తారా? రే అదేమైనా నా సొంత చెల్లెలారా, మా నాన్న ఉంచుకున్న దాని కూతురేగా, అదంతా నీకు అనవసరం. నాకు సెంటిమెంట్లు లేవు, 1,00,000 రూపాయలతో లొకేషన్ లేక వచ్చాయి. నేను చెప్పిన మాట తప్పను, అన్నట్టు కానీ నువ్వు రాకుంటే నీ భార్యకు ఫోటోలు పంపిస్తా. దీంట్లో ఏమాత్రం డౌట్ లేదు రోయ్. మా అన్న ఆనందని తన ఫ్రెండ్ ఆస్తి బ్లాక్మెయిల్ చేసి కాజేయడానికి నాకు మత్తు మంది ఇచ్చి వాడి దగ్గర పడుకోబెట్టాడు. నిన్ను విడిచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను చిత్తు. ఐ లవ్. ఎవరైనా డబ్బులు కాసపడి చెల్లిని పడుకోబెడతారా చెత్తనా కొడక? నా లవర్ని ఎవడు చంపాడని వెతుకుతున్న టైంలో నువ్వే నాకు ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్పేశావు. అప్పుడు నాకు అర్థమైంది నా లవర్ చావు కారణం నువ్వేనని. అందుకే కారుకు బ్రేక్ ఫెయిల్ చేయించి చంపాలనుకున్నా. ఇప్పుడు చెప్పండా మిమ్మల్ని ఏం చేయాలి? డబ్బుని కష్టపడి సంపాదించుకోవాలరా, ఇంకొకరిని కష్టపెట్టి కాదు. Oh, yeah!